2024 జూన్ నెల 16 నుండి 30 వరకు కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ప్రతిసారి కూడా చెబుతూ ఉన్నాను, కర్కాటక రాశి కానీ సింహరాశిలో కానీ ఎవరైనా పుట్టారు అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉండాలి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఉండాలి. అట్లాంటి వాళ్ళే కర్కాటక రాశిలో సింహరాశిలో పుడతారు. ఎందుకయ్యా ఇట్లా చెబుతున్నావు అంటే, నవగ్రహాల మొత్తానికి మరి మీ జాతకం చూడటానికి ముందు ప్రధానమైన గ్రహాలు ఏమంటే సూర్యుడు చంద్రుడే. ఎందుకంటే పగలల్లా సూర్యుడు ఉష్ణాన్ని ఇస్తాడు, సాయంత్రం చంద్రోదయం కాగానే ఎంతటి ఉష్ణమైన చల్లబడి చల్లదనాన్ని ఇస్తాడు చంద్రుడు. ఈ చంద్రుడు వచ్చిన తర్వాత కింద గడ్డి ఉంటుంది, ఆ గడ్డిలో చల్లటి నీళ్లు బుడగల బుడగలగా ఉంటుంది, దాని మీద నడిస్తే అనేక రకాల వ్యాధులు పోతాయి. అది చాలా గొప్ప వైద్యం అన్నమాట. అందువల్ల చాలామంది వాకింగ్ అనేది చేస్తారు. మన సిమెంట్ రోడ్ల మీద తారు రోడ్ల మీద కాదు ప్రయాణం చేయాల్సింది, గడ్డి మొలిచిన స్థలాల్లో ప్రయాణం చేయాలి. అది కూడా చెప్పులు వేసుకొని కాదు ప్రయాణం చేయాల్సింది. ఆ గడ్డి ఆ నీరు మన అరికాళ్ళకి తగలాలి. అది ఆ నీరు ఎటువంటిదంటే ఎంతో ఔషధులతో కూడుకున్నటువంటి నీరు. అటువంటి ఔషధాన్ని ఇచ్చేవాడు చంద్రుడు. మరి గొప్పతనాన్ని మరి చెప్పేటప్పటికల్లా మరి జాతక చక్రంలో కాకుండా హస్త సాముద్రికల్లో రవిరేఖ అంటారు. ఆ రవిరేఖ లేకపోతే వాడు ఎందుకు పనికిరాడవుతాడు. దాదాపు 8-9 రేఖలు ఉన్నాయి. ఈ 9 రేఖల్లో రవిరేఖ ప్రధానమైన రేఖ, ఆ రేఖ లేకపోతే ఎందుకు పనికిరాడు. అందువల్ల ఈ రాశి కర్కాటక రాశి పూర్వజన్మ కృతమైన పుణ్యం చేసుకున్నటువంటి రాశి కర్కాటక రాశి. అయితే ఇప్పుడు ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, తర్వాత అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమంలో శని వల్ల చాలా సమస్యలు కనపడుతూ ఉన్నాయి. మరి అష్టమంలో యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంది. మరి బాల్యం యవనం కౌమారం వార్ధక్యం 4 ఉన్నాయి మానవుడి జీవితంలో. మరి అల్పాయుద్ధాయం, అర్ధాయుద్ధాయం, పూర్ణాయుద్ధాయం అని 3 రకాలు ఉన్నాయి. వీటిల్లో బాల్యంలో అయితేనేమో చదువు చెడగొడతాడు, యవనంలో అయితే వివాహంలో చెడగొడతాడు, మరి వార్ధక్యంలో అయితే వాళ్ళని చూసేవాళ్ళు లేకుండా అనారోగ్యంతో దెబ్బతింటారు. ఈ 3 రకాల్లో ఏదో రకమైన దెబ్బతింటానికి అవకాశం ఈ శని అష్టమంలో ఉంటాను. ఆ సమస్య బాగా ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ రాశి వాళ్ళకి కుదురు బాగున్నాడు, శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. అయితే 4 గ్రహాలు బాగున్నాయి, అయితే శని మాత్రం బాగాలేడు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే శనికి జపం చేయించుకోవడం ఒకటి, శనికి మహారుద్రాభిషేకం చేయించుకోవడం ఒకటి, శనికి మారేడు గ్రహాలతో పూజ చేయించుకోవడం ఒకటి. ఇది కాక బాగుండని గ్రహాలు ఉన్నాయి, శని, రాహువు, రవి, బుధుడు. ఈ 4 గ్రహాలు బాగాలేవు. మరి రాహువుకి 18,000 జపం, అలచందల దానం, శనికి 19,000 జపం, నల్ల నువ్వుల దానం, రవికి 6,000 జపం, గోధుమల దానం, బుధుడికి 17,000 జపం, పెసలు దానం చేయాలి. అయితే దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే శని వల్ల వ్యాపారం కావచ్చు, వచ్చిన డబ్బులు పోగొట్టుకోవచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, అనవసరమైన నిందలు పడవచ్చు. శని వల్ల సమస్య అది. రాహు వల్ల మనం ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోగా చాలా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంది. మరి రవి వల్ల అనారోగ్యం రావడానికి బాగా అవకాశం ఉంది. మరి బుధుడు వల్ల వ్యాపారం నుంచి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంతవరకు చాలా బాగుంది, ఎందుకంటే 4 గ్రహాలు బాగున్నాయి. కుదురు వల్ల భూమి కొనుక్కుంటానికి, గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానానికి, శుక్రుడు వల్ల మంచి భార్య రావడానికి, శుక్రుడు వల్ల ఇల్లు కొనుక్కుంటానికి, కేతువు వల్ల మంచి జ్ఞానం కలిగి సత్ప్రవర్తన చేసి
వచ్చిన రూపాయిని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటానికి అవకాశం కేతువు వల్ల ఉంటే, రాహు వల్లేమో వచ్చేవి రాకుండా చెడగొట్టడానికి అవకాశం ఉంది. రాహు కేతువు ఆయనకి ఎదింట అయినా ఎదికెదింట ఆయన ఉంటాడు. అందువల్ల రాహు బాగున్నప్పుడు కేతువు బాగున్నాడు, కేతువు బాగున్నప్పుడు రాహు బాగున్నాడు. కాబట్టి కేతువు బాగున్నాడు, రాహు బాగాలేడు. రాహుకి తగిన శాంతి, శనికి తగిన శాంతి, రవికి తగిన శాంతి, బుధుకు తగిన శాంతి చేసుకోండి. తర్వాత దీంట్లో రెండు సమానం, 8 గ్రహాల్లో 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. మరి చెడు ఎక్కువ ఉంది, మంచి ఎక్కువ ఉంది, రెండు చెరిసగం. కాబట్టి మంచిని పొందాలంటే చెడు పోగొట్టుకోవాలి. తర్వాత రోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు పిపీలకా దానం అంటారంటే, చీమలకి బియ్యం రబా పంచదార వేసి వేయటం, శివ దర్శనం చేసుకోవడం, మారేడుదడాలతో శివుని పూజించడం, ఇవన్నీ కాక ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇది మీ అరిచేతుల ద్వారా కానీ జాతకం చూపించుకోండి. జాతక రీత్యా ఏది చెబితే అది చేయండి. మీకు ఏదైనా అవసరం అంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది, మీ జాతకం చూడటం జరుగుతుంది. కాబట్టి ఈ టైము సగం వరకు బాగుంది, సగం బాగాలేదు, చాలా జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరం నవనాయకులు అంటారు, 9 గ్రహాలు అంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా ఉంటారు. ఈ 9 మందిలో 6 పాపులు, 3 శుభులైనారు, అంటే వాళ్ళ బలం ఎక్కువగా ఉన్నది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి, రెండు ముందు దైవ బలాన్ని, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించడం ఒకటి, దైవబలంతో సమానమైనటువంటి పూజలు చేసుకోవడం ఒకటి, ఇది చాలా ముఖ్యమైనది. అందులో ఇప్పుడు ఒకటి ప్రత్యేకించి ఒకటి చెప్పబోతున్నాను, అది చెప్పగానే 2024 జూన్ నెల 16-30 వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. దీనికంటే ముందు ఒక చిన్న మాట చెప్తాను. చాలామంది ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం 99 మంది చేస్తున్నారని చెప్పాలి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తున్నారు, ఎట్లా ఉందంటే పెళ్ళి చేస్తే మంత్రాలతో సహా చేసిన పెళ్ళైనా, ఏమీ లేకుండా మంగళసూత్రం కట్టినా పెళ్ళి అనే అంటున్నారు. అయితే దాని వరకు సరిపోతుంది, పూజల్లో అసంపూర్తి పూజ పనికిరాదు. సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణ వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఇప్పుడు 5 అధ్యాయాల కథే చెబుతూ ఉన్నారు. అది 9 అధ్యాయాల కథ, 9 అధ్యాయాల కథ కాక ప్రత్యేకమైన పూజ వ్రతం పద్ధతి ఉన్నది. అది దాదాపు కృతయుగం దగ్గర నుంచి కలియుగం వరకు ఆ వ్రతం చేయబడది. అందులో ముందు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో ధర్మరాజు, కలియుగంలో మానవులు చేశారు ఈ వ్రతం. ఇవాళ మన గ్రహశాంతులు ఎన్ని చేసుకున్నా సరే, సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ వ్రతం చేస్తే మీరు అనుకున్నటువంటి ఇష్టమైన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇదివరకు ఆచరించామంటే ఇప్పుడు జనానికి ఏమైందంటే 5 అధ్యాయాలకు అదే కుదించి 20 చెబితే చాలు, అది కాదు విధానం. పూజ సక్రమంగా జరగాలి, వ్రత కథ కూడా వివరంగా వినాలి. మరి ఇంతకుముందు ఈ జగత్ సృష్టి ఛానల్లో 7 అధ్యాయం చెప్పి ఉన్నాను, తర్వాత మిగతా అధ్యాయాలు కూడా చెబుతాను, పూజా విధానం చెబుతాను. అది సామూహికంగా చేస్తే చాలా విశేషం, అది సామూహికంగా వ్రతం చేయడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరూ. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సామూహికంగా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటి కథ ఇంతకుముందు జగత్ సృష్టి ఛానల్లో 7 అధ్యాయంలో చెప్పి ఉన్నాను. ఆ కథ ఆధారంగా వినండి, తర్వాత మిగతా అధ్యాయాలు చెప్పబడుతుంది. ఈ వ్రతాన్ని చాలా తొందరలో సామూహిక వ్రతంగా చేయటానికి ప్రయత్నం చేద్దాం.
అట్లా చేయదలిచిన వాళ్ళు ఉంటే మా ఫోన్ నెంబర్కి చెబితే మరి సామూహికంగా కొంతమందిని కలిపితే కానీ కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకుని ఉన్నది కాబట్టి ఇందులో వ్రతాన్ని చేయడమే ధ్యేయం ప్రత్యేకించి. ఎందుకంటే ఉన్నటువంటి బాధల నుంచి బయట పడటం కోసం వ్రతం చేయడం ముఖ్యం కాబట్టి కొంతమంది కలిసి చేయడం చాలా అవసరం. దానికి ఆర్థిక బలం కూడా కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని సమస్యలు ఉన్నా మనకు తీరని సమస్యలు ఏమున్నా ఆ సమస్యలు ఖచ్చితంగా ఆ వ్రతం వల్ల తీరుతాయి. రాముడు జయం పొందాడు, ధర్మరాజు జయం పొందాడు ఈ వ్రతం చేసి. ఇప్పుడు కలియుగంలో మనం కూడా జయం పొందగలుగుతాము. కాబట్టి ఈ వ్రతం విధానాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాను. ఎవరైనా కావాలంటే మా ఫోన్ నెంబర్కి చేయండి. ఫోన్ నెంబర్ ద్వారా మీరు సభ్యులుగా చేరదలుచుకుంటే తెలియపరచండి. కొంతమంది కలిస్తే దానికి తగిన వాళ్ళు కలిస్తే సామూహికంగా ఈ వ్రతం చేద్దాం. స్వస్తి.